Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రామ్ రామ బాబాయ్ కోసం అబ్బాయి అడ్డంగా బుక్కయ్యాడే. రామ్ పోతినేని ఆకస్మికంగా వార్తలోకి ఎక్కాడు. తన సినిమాలు తప్ప పెద్దగా వివాదాల్లో ఎప్పుడూ హీరో రామ్ తలదూర్చలేదు. చాలా కాలం హెడ్స్ లేక అల్లాడుతున్న రామ్కి కరోనాకి ముందు వచ్చిన స్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కావడంతో మరిన్ని సినిమా ఛాన్సులు దక్కాయి. కరోనా లేకపోతే ర్యాడ్ చిత్రం ద్వారా ఈ పాటికి థియేటర్లో రామ్ రీఎంట్రీ ఇచ్చేవాడు. ఇలా సాఫీగా సాగుతున్న రామ్ సినీ జీవితంలో ఇప్పుడు ఆయన తాజాగా చేసిన ట్వీట్స్ విమర్శల పాలు చేశాయి. అభిమానులు సైతం రామ్పై సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. విజయవాడలో జరిగిన స్వర్ణ ప్యాలెస్ హోటల్ దుర్ఘటనలు, రమేష్ ఆసుపత్రి చేసిన తప్పులు ఇప్పుడు విచారణలో పూర్తిగా బయటపడుతున్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది ఆసుపత్రి నిర్లక్ష్యంతో కన్నుమూశారు కూడా. దాంతో రమేష్ ఆసుపత్రి అధినేత రమేష్ చౌదరి పరారయ్యాడు. కోర్టు ద్వారా యాంటిసిపేటరీ బెయిల్కి సైతం ఆయన ప్రయత్నాలు సైతం చేసుకుంటున్నారు. అది అలా ఉండగా రమేష్ తన సొంత బాబాయి కావడంతో తప్పంతా ప్రభుత్వానిదే అన్న రీతిన వరుస ట్వీట్లతో పాటు వైఎస్ జగన్పై పలు ప్రశ్నలు సంధించారు రామ్. రమేష్ తనకు స్ఫూర్తి అని, అలాంటి వ్యక్తిపై ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవడం ఏంటి అన్నట్లు ట్విట్టర్లో కామెంట్స్ చేశారు. హీరో రామ్ రమేష్ ఆసుపత్రికి మద్దతుగా ఇలా ట్విట్టర్లో దాడి మొదలు పెట్టడంతో నెటిజన్స్ ఎదురు దాడి మొదలు పెట్టారు. రామును తిట్టిన దీట్లు తిట్టకుండా హోరెత్తించేస్తున్నారు. సాధారణ నెటిజన్స్కి తోడు వైసీపీ అభిమానులు, వైఎస్ జగన్ ఫ్యాన్స్ తోడయ్యారు. అగ్నికి వాయువు తోడైనట్లు వీరంతా రామ్కి ముచ్చమటలు పట్టేలా కడిగేస్తున్నారు. తప్పు చేయకపోతే మీ బాబాయ్ ఎందుకు పారిపోయాడని నిలదీస్తున్నారు. 10 మంది చనిపోయిన ధనదాహంతో రమేష్ ఆసుపత్రిని సమర్థిస్తున్న మీకు ఆ పాపంలో భాగం ఉండే ఉంటుందని ఆరోపించారు. ఇలా ఒక్కొక్కరు రామ్పై టన్నుల కొద్దీ రీట్వీట్లు చేయడంతో స్మార్ట్ అడ్డంగా ట్రోల్ అయిపోతున్నాడు. ఈ వారు ఇప్పట్లో చల్లారేలా కూడా లేదు మరి.